ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణ్ సుధగోని. ఈ రోజు నేను మీతో ఒక సింపుల్ టిప్ ని షేర్ చేసుకోబోతున్నాను నేను, మరియు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది లేడీస్ కి ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీసం లాగా మరియు ఇక్కడ గడ్డం దగ్గర హెయిర్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే దీనికి నేను ఒక హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. ఇది మీరు ఒక వీక్లీ ట్వైస్, 1 మంత్ రెగ్యులర్ గా యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. దీనికంటే ముందు అసలు అన్వాంటెడ్ హెయిర్స్ ఎందుకు ఉంటాయి చూడదాము. అన్వాంటెడ్ హెయిర్స్ అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల వస్తుంటాయి, మరియు ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అనేది లేడీస్కి ఎక్కువ ఉంటుంది. చాలా మందికి బిఫోర్ ప్రెగ్నెన్సీ లేకపోయినా ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేడీస్కి అయితే. ఇంకా కొంతమందికి అయితే వాళ్ళ పెద్దవాళ్ళకు జెనెటిక్స్ వల్ల వాళ్ళ పెద్దవాళ్ళకు ఉంటే చిన్న వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇవి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తూ ఉంటాయి. అంటే బాగా అనిపించదు అన్నట్టు ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్స్ ఉండడం వల్ల చాలా మంది లేడీస్ ఇబ్బెట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ పెద్ద ప్రాబ్లమ్కి ఒక చిన్న సొల్యూషన్ నేను మీకు చూపించబోతున్నాను, అది చూద్దామా. అది చూసే ముందు మీరు చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్. ఒకవేళ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మరి ఆ పక్కన ఉన్న గంటను కొట్టండి. అలా కొట్టినట్టయితే నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీ వరకు ఈజీగా వస్తుంది. ఒకటేసారి కొట్టండి, మరీ ఊరికి కొట్టకండి, దాని నుంచి సౌండ్ ఏం రాదు. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చూద్దామా రెమెడీ. ఈ ఫేస్ ప్యాక్ రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు, 1-2 టీ స్పూన్ శనగపిండి తీసుకోండి. ఈ 2 టీ స్పూన్ శనగపిండిలో నేను యాడ్ చేస్తున్నాను 1/2 టీ స్పూన్ పసుపు. దీన్ని నేను వాటర్ తోటి మిక్స్ చేస్తున్నాను. కావలసినంత వాటర్ తీసుకొని ఒక ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. మరీ జారుడు కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోకండి. ఇది మన ఫేస్ ప్యాక్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని నేను నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తాను. ఇది మన ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ని మీరు మీ ఫేషియల్ మీకు ఫేషియల్ హెయిర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కానీ ఇది స్కిన్ మొత్తానికి మంచిది కాబట్టి మీరు ఫేస్ మొత్తానికి అప్లై చేసినా సరిపోతుంది. ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేసుకోండి ఫేస్ మొత్తానికి. అయితే ఇందులో మనం బేసన్ పిండి కలిపాము కదా, బేసన్ పిండి అనేది మన ఫేస్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని తీసేస్తుంది. మీకు ఎక్కడెక్కడ ఫేషియల్ హెయిర్స్ ఉన్నాయో ఆ చోట్ల బాగా అప్లై చేసుకోండి. టర్మరిక్లో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అనేవి పింపుల్స్ మార్క్స్ ఏమైనా ఉన్నా పింపుల్స్ ఉన్నా కూడా అవి తగ్గిపోయేలా చేస్తుంది. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ని మీ ఐబ్రోస్కి అండర్ ఐస్కి పెట్టుకోకండి. మొత్తం అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ నేను దీన్ని ఆరబెట్టుకుంటాను. ఇక్కడ నా ఫేస్ ప్యాక్ ఆరిపోయింది. దీన్ని నేను అప్వర్డ్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తాను. మీకు హెయిర్స్ ఏ డైరెక్షన్లో ఉంటాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడైనా కానీ ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేయండి. ఇది కొంచెం ఇది ఆరిపోయాక శనగపిండి కాబట్టి ఇగ్గుకుపోయినట్టు ఇట్లా ఫేస్ ఇలా కనిపిస్తుంది, టైట్గా కనిపిస్తుంది. కానీ నేనేం రఫ్గా దీన్ని రిమూవ్ చేయట్లేదు, కొంచెం కష్టమే దీన్ని రిమూవ్ చేయడం. కానీ వాటర్తో వాష్ చేసుకోకండి. దీన్ని ఇలా రిమూవ్ చేస్తే ఫేషియల్ హెయిర్స్ అనేవి పోతాయి. వాటర్తో వాష్ చేసుకుంటే నార్మల్గా మనం ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకుని వాష్ చేసుకున్నట్టే అవుతుంది, దానివల్ల ఫేషియల్ హెయిర్స్ మాత్రం రిమూవ్ కావండి. ఈ విధంగా నేను ఫేస్ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇది మన ఫేషియల్ హెయిర్స్ని ఈజీగా తీసేస్తుంది. కానీ రఫ్గా తీయకండి, సాధ్యమైనంత వరకు స్మూత్గా తీయడానికే ట్రై చేయండి. మీ మెడని మర్చిపోకండి, మెడగ్గా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వాష్ చేసుకున్నాక నా ఫేస్ చాలా స్మూత్గా అనిపిస్తుంది, మరియు నాకు పింపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను అందులో లెమన్ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే లెమన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఫేస్కి ఇన్స్టాంట్ గ్లోనెస్ ఇస్తుంది. చూడండి మీరు నా ఫేస్ ఇన్స్టాంట్గా నాకైతే బ్రైట్ కలిగి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీనికి ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.